Hi friends, good morning. Welcome to my YouTube channel. ఈ రోజు ను నా వీడియోలో ఏం చూపిద్దాం అనుకుంటున్నానంటే మా లివింగ్ రూమ్ ని నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను, ఏవి ఎలా ఎక్కడ పెట్టాను అనేది చూపిద్దాం అనుకుంటున్నానండి. అంటే మా హాల్లో ఏవి ఎక్కడ ఉంటాయి, ఏవి ఎలా పెట్టాను అనేది చూపిద్దాం అనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, కంటిన్యూ అవుదాం మా వీడియోలోకి. ఓకే, రాగానే ఇది ఎంట్రన్స్ అండి, ఇలా ఉంటుంది. ఓకేనా, వీటన్నిటి గురించి చెప్పాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇక్కడ చూసారా ఒక చిన్న షెల్ఫ్, ఇది నేను యాక్చువల్గా అమెజాన్లో ఆర్డర్ పెట్టా. ఒక దగ్గర దగ్గర మా పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడే నేను ఇది ఆర్డర్ పెట్టాను, ఈ షెల్ఫ్ అనేది. అది వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇంకా దేనికో దానికి దీన్ని పడేయడం ఇష్టం లేక ఈ ఉన్న ఈ సామాన్ అన్నీ, ఈ గిఫ్ట్స్ కానీ లేకపోతే షోకేస్ ఐటమ్స్ కానీ పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పి ఈ షెల్ఫ్ని ఇలా ఉంచేసానండి, పడేయటం ఇష్టం లేక. చూస్తున్నారా, ఇవన్నీ మ్యాక్సిమం ఏంటంటే గిఫ్ట్లు వచ్చినాయి లేకపోతే ఎక్కడైనా షోకేస్ పీస్ ఐటమ్స్ కొన్నవి, అవన్నీ అలా పెడతాం, ఇట్లా ఊరికనే ఉండడం ఇష్టం లేక ఇలా దీనిలో డెకరేట్ చేసి పెట్టాము. కొంచెం క్లమ్జీగానే ఉంది, అంతా పక్క పక్కన ఇరుగ్గా అన్నీ కలగలిపి పెట్టేసినట్టున్నా, కానీ ఇంకా అవి ఊరికనే వేస్ట్గా బాక్స్లో పెట్టి ఉంచడం ఇష్టం లేక ఇలా పెట్టాం. చూడండి, చూసారా. ఓకే, ఈ సరస్వతీదేవి విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, ఈ రెండు మా పిల్లలు ధోతి ఫంక్షన్ అండ్ హాఫ్ శారీ ఫంక్షన్ గిఫ్ట్స్గా వచ్చినాయండి. ఇదేమో అన్నపూర్ణాదేవి విగ్రహం, ఇది తెలిసిన వాళ్ళు మాకు ఇచ్చారు. అంటే దాన్ని ఆల్రెడీ ఒక విగ్రహం మేము బియ్యపు డ్రమ్లో అట్లా వేసి ఉంచాం, కానీ ఉట్టి విగ్రహం అట్లా పెట్టకూడదని చెప్పి దానిలో కొంచెం బియ్యం గింజలేసి ఆ విగ్రహాన్ని అలా పెట్టాం. ఇది వినాయకుడిదండి, ఇది కమలం పుష్పం అనమాట. అంటే దీనిలో మనం ఎప్పుడన్నా ఏదన్నా ఇంట్లో ట్రెడిషనల్గా ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు దానిలో ఒక ఒత్తిలాగా పెట్టి ఆయిల్ వేసి దానిలో అలా పెట్టుకోవచ్చు. ఇది నటరాజుది, వెనకాలేమో ఆవు దూడ, చూసారా. ఓకే, ఈ నెక్స్ట్ వీటికి వస్తేనేమో వినాయకుళ్ళు. వినాయకుళ్ళు ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఈ ఫస్ట్ ఈ చిన్న పీస్ ఏమో నేను ఎన్టీవీలో చేసినప్పుడు, ఈ చిన్న పీస్ ఎన్టీవీలో చేసినప్పుడు ఒక అన్నయ్య గిఫ్ట్గా ఇచ్చారు రాఖీ కట్టినప్పుడు. ఈ వైట్ వినాయకుడు గిఫ్ట్గా వచ్చింది, అలాగే వెనకాల కుర్చీలో కూర్చున్న వినాయకుడు కూడా గిఫ్ట్గానే వచ్చింది. మ్యాక్సిమం ఇవన్నీ గిఫ్ట్గానే వచ్చినాయండి. ఇదేమో వెనకాల మేము కొన్నది వెంకటేశ్వర స్వామిది, సారీ కొన్నది కాదండి, వెంకయ్య నాయుడు గారు వాళ్ళ సారీ కొడుకు కూతురుది ఫొటోస్ తీయడానికి వెళ్ళినప్పుడు, ఈవెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కింద వాళ్ళు ఇచ్చారు. మా హస్బెండ్ ఫోటోగ్రాఫర్ అన్నా కదా, దానికోసం అని చెప్పి ఇచ్చారు. ఓకేనా, నెక్స్ట్ ఇంకా దీని గురించి చెప్పాలంటే దీని వెనకాల దాని గురించి ఒకటి డిస్కస్ చేయాలి. వెయిట్ ఫ్రెండ్స్, ఓకే చూసారా, మసీద్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు మా మామగారికి ఇది ఇచ్చారు. అంటే మసీద్ మా ఊళ్ళో ఒకటి మసీద్ అప్పుడు రోడ్ ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పి పడగొట్టేశారు, తర్వాత దాన్ని మళ్ళీ కట్టి ఓపెన్ చేశారు. అది ఓపెనింగ్ సెరమనీ అప్పుడు మా మామగారిని పిలిచారు గెస్ట్ కింద, అందుకని దానికి రిటర్న్గా వీళ్ళు ఇది ఇచ్చారండి. చూసారా, నెక్స్ట్ ఇటుపక్క ఈ డాగ్ బొమ్మ ఏమో మా అమ్మాయి ఆడుకుంటుంది, ఇటుపక్క ఈ దీంతోనేమో మా వాడు ఆడుకుంటాడు. ఇదేమో పికాక్ అండి, మేము షోకేస్ ఐటమ్ కింద పెట్టుకోవాలనుకుంటుందని చెప్పి తీసుకున్నాము. నెక్స్ట్ ఇది చూసారా, అదేమో కిడ్డీ బ్యాంక్, ఒక బాబు పాప ఉన్నది. ఇదివరకు ఇంతకుముందు రోజుల్లో పాటలు ఇలా వినేవాళ్ళంట, మేము హైదరాబాద్లో శిల్పారామన్కి వెళ్ళినప్పుడు ఇది బాగుందని చెప్పి తీసుకున్నాము. చూడండి, ఇది రిటర్న్ గిఫ్ట్ వచ్చింది, దీనిలో ఏం పెట్టలేదు, దానిలో తర్వాత ఒక ఫోటో చూసి మెల్లగా పెట్టాలి. ఇటు పక్కకు వస్తే అన్నీ టెడ్డీ బేర్లే,
చూసారా టెడ్డీ బేర్లో రకరకాల రంగులన్నీ దీనిలోనే ఉన్నట్టున్నాయి. ఇది హార్ట్, ఆ వెనకాలదేమో మా చెల్లి వాళ్ళ పాప ఇచ్చింది మా అమ్మాయికి. ఈ పెద్దది నేను మా పిల్లల బర్త్డేలకు కొన్నాను. ఇటు పక్క ఎల్లోదేమో మా అత్తగారు కొంది రూపిక కోసం అని మా అమ్మాయి కోసం. ఇటు పక్క నేను ఈ బ్రౌన్ కలర్ది కూడా మొన్న ఈ మధ్యనే కొన్నాను. ఈ బార్బీ డాల్ మాత్రం మా కమ్యూనిటీలో ఒకళ్ళకి పాప పుట్టారని చెప్పి వాళ్ళు రిటర్న్ కింద గిఫ్ట్గా ఇచ్చారండి. ఓకేనా? ఇది మా వాడు తయారు చేశాడు. మా చిన్న అత్తగారు వాళ్ళ అమ్మాయి దీన్ని వాళ్ళ బర్త్డేకి గిఫ్ట్ కింద ఇస్తే బుక్ చూసుకొని గూగుల్లో పాయింట్స్ వెతుక్కొని దీన్ని వీడు మా వాడు తయారు చేశాడండి. ఓకే, మీకు డౌట్ రావచ్చు ఈ గ్లాస్లో నిమ్మకాయ వేసి ఇలా ఎందుకు పెట్టారు అని. అది పెడటానికి కూడా కారణం ఉందండి. ఎవ్రీ సాటర్డే రోజు మనం వాటర్ దానిలో పోసుకొని ఒక నిమ్మకాయ దానిలో వేసి అలా ఉంచి మళ్ళీ ఎవ్రీ సాటర్డే రోజు ఆ వాటర్ మార్చి మళ్ళీ నిమ్మకాయ పెడుతూ ఉండాలండి. దీనివల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే కనుక పోతుందని చెప్పి అలా గుమ్మానికి ఎదురకుండా దేనిలో వాటర్ అలా పోసి అలా పెడితే మంచిదని అలా ఉంచామండి. ఎవ్రీ సాటర్డే వాటర్ చేంజ్ చేసి మళ్ళీ కొత్త లెమన్ పెడతాం. ఈ కిందేమో చిన్నగా ఇచ్చారండి, షెల్ఫ్ పెద్దగా లేదు, సో ఉన్నదానిలో పేపర్స్ని అలాగే పెట్టాము. ఇటు పక్కకు వస్తే ఇది మా మామగారు ఫోటో అండి. చెప్పాను కదా మొన్న వీడియోలో ఉగాది రోజు మా మామయ్యగారు చనిపోయారని, సో ఆయన ఫోటో ఇదే. ఓకే, ఇంక ఇటు పక్కకు వస్తే ఇటు పక్క టూ చైర్స్ ఉన్నాయండి. ఇది టేబుల్ మేట్ అలెక్సా. హాయ్, సారీ కరెంట్ పోయిందండి, ఇప్పుడు రాదు. అంటే జనరేటర్ కనెక్షన్ దీనికి ఇవ్వలేదు, సో అందుకే రావట్లేదు. ఇటు పక్కకు వస్తే ఇది ల్యాండ్లైన్ అండ్ ఈ గిఫ్ట్ నేను మొన్న వీడియోలో పాత ఓల్డ్ వీడియోలో చూపించా కదా మీకు, మా హస్బెండ్కి నేను గిఫ్ట్ చేసి ఇచ్చింది అదేనండి. ఇది ఈ ల్యాండ్లైన్ ఏంటంటే కమ్యూనిటీ వాళ్ళే ఇచ్చారు. ఫ్లాట్ టు ఫ్లాట్ కాల్ చేసుకోవాలంటే లేదా మన కోసం ఎవరైనా గెస్టులు వస్తే, సో కింద ఫస్ట్ సెక్యూరిటీ వాళ్ళు దీనికి కాల్ చేసి మనం పంపించమని అంటే కనుక వీళ్ళు పంపిస్తారండి. ఇటు పక్క దివాన్ చూసారా, ఈ పైన వాల్ క్లాక్ మా వాళ్ళకు వచ్చిన మెడల్స్ అన్నీ దానికి హ్యాంగ్ చేశారండి. నెక్స్ట్ ఇటు పక్కకు వస్తే ఇది మా పిల్లలు 9th మంత్లో తీసిన ఫోటోలండి. వీళ్ళిద్దరు ట్విన్స్ అని చెప్పా కదా, చూడండి. నెక్స్ట్ ఇది మా వారు దిగిన ఫోటో స్టార్టింగ్లో, ఇప్పుడు మా మ్యారేజ్కి ముందు. ఈ ఫోటో కూడా మా పిల్లలు 9th మంత్లో ఉన్నప్పుడు తీసిన ఫోటో అండి. నెక్స్ట్ ఇదేమో బాబాది, మేము షిరిడీలో ఇలా విడిగా అది ఫోటోది తీసుకొని ఫ్రేమ్ చేయించుకొని ఇలా పెట్టుకున్నామండి. నైట్ టైం అయితే కనుక లైట్స్ అని ఆఫ్ చేస్తే అది రేడియం లుక్ లాగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఈరోజు నా వీడియో? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల ఏంటంటే డైలీ నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, సో అవి మీకు చూడటానికి కుదురుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.